ఈరోజు లింగోజిగూడ డివిజన్ జ్యోతి క్లబ్ నందు జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు పొందాలని కోరారు. బడుగు బలహీన వర్గాల పేదల కోసం ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ పేరిట ఎంతో మంది పేద ప్రజలకు ఈరోజు అది వరంగా మారింది. అంటే పెళ్ళి అంటే ఆడపిల్ల పెళ్ళి అంటే చాలా రకాలైన కష్టాలు ఉంటాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు మేనమామత పాత్ర పోషించుకుంటూ నేనున్నాను మీ కష్టాలకు అండగా, మీరేం భయపడకండి అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి పేరు మీద ఈరోజు ప్రతి ఇంట్లో కుటుంబాలు పేద ప్రజల కుటుంబాలు పెళ్ళి అయితే 1,01,016 రూపాయలు ఈరోజు ఆ పేద ప్రజలకు అందజేస్తుంది. ఆ విధంగా ఈరోజు ఎంతోమంది పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేని సంస్కరణలు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి అన్ని రకాల ప్రజలకు అందుబాటులో వండుకుంటూ అన్ని రకాల పేద ప్రజలకు న్యాయం చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలను అందరూ కూడా బలపరచాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేదల కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో 70 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, సామార్ రమణారెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, పద్మానాయక్, చెరుకు సంగీత, భవానీ ప్రవీణ్ కుమార్, కొప్పుల విఠల్ రెడ్డి, ఎంఆర్ఓ రామ్మోహన్ గా మరియు రెవెన్యూ సిబ్బంది మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. మన కింద ఉండాలమ్మా, పోకండి. నవకాట అన్నపూర్ణమ్మా ప్రమాణం వేయమ్మా. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.